యోగ నిద్రలోకి ప్రవేశించాడు. తన నాభికమల నుంచి ఒక పద్మం వికసించింది. ఆ పద్మంలో సమస్తమైనటువంటి బ్రహ్మాండమంతా కూడాను ఏర్పడింది. దాని నుంచి బ్రహ్మ ఉద్భవించాడు. శంఖచక్ర గదాధారి అయినటువంటి పరమాత్మ వెంటనే ప్రత్యక్షమయ్యాడు. సరుషిహి ప్రాంజలిర్భూత్వా వాచ పురుషోత్తమం జహీమం దుర్జయం పాపం ససైన్యం పరివారిణం. కోపం పర్వతాలతో నదీ నదాలతో. శ్రీ వరాహ పురాణం ఆదివరాహ క్షేత్ర వైశిష్ట్యం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు తిరుమల నాదనేరాజనం మండపం నుండి ప్రత్యక్ష ప్రసారం. వీక్షించండి, తరించండి.